చేయడం చాలా సులభం. ఏం చెప్పాను, అల్లం వెల్లుల్లి అన్నాను కదా, ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇలా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఘాటుకు తగ్గట్టు. కొంతమందికి చాలా ఘాటు కావాలి, నాకు కూడా కావాలి, స్పెషల్గా ఈ వడపావు తిన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లో మనం కొత్తిమీర అలాగే కరేపాకు, కరేపాకు కూడా మనం ఈ విధంగా తుంచి వేసేసుకుందాం. అయితే ఈ మిక్సీ జార్లు ఇలాంటి మన ఇంట్లో తప్పకుండా ఒకటి పెట్టుకోండి. మనం చక్కగా మసాలాలు ఏది గ్రైండ్ చేయాలన్నా చాలా ఈజీ, ఇలా చేసి బర్బర్ అనండి. ఇది చాప్ అవ్వాలి, మరీ పేస్ట్ అవ్వకూడదు. బరకగా చాప్ అయితే మనం వడ తినేటప్పుడు దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. సో మరి దీన్ని బుర్బుర్ అనిపిద్దాం. తర్వాత దీంతో మనం తాలింపు వేసుకుందాం. ఈ తయారు చేసుకున్న కచ్చా పచ్చగా దంచేసుకున్న ఈ కొత్తిమీర ఇది తాలింపులో వేద్దాం. తాలింపు వేసే ముందు బంగాళదుంపని తీసుకోండి, ఒక్కొక్క దాన్ని ఇలా చిదిమేసుకోండి, ఇంకొకటి ఇలా ఇలా. అయితే ఈ విధంగా చిదిమేసుకుంటే మళ్ళీ మనకి ఆ బోండాల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డింగ్ చిక్ డింగ్. మరీ గ్రేట్ చేయకండి, గ్రేట్ చేస్తే మన వడపావులో ఆ బంగాళదుంప మసాలా సరిగ్గా ఉండదు. సో దీంట్లో నూనె వేసుకోండి, మన ఆవాలు చిట్పట్లాడాలి. ఆవాలు ఎప్పుడైతే చిట్పట్లాడతాయో అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు తుంచి వేయండి. ఇందులో పసుపు మనకి ఆ కలర్ కొంచెం మంచి సువాసన అందజేస్తుంది. ఇందులో మన మసాలా మిశ్రమం ఏదైతే మనం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న దాన్ని ఇందులో వేసి తాలింపులో ఇలా కలిపి కొంచెం ఉప్పు, దీంట్లో మన బంగాళదుంప మిశ్రమం. చాలా సింపుల్ కానీ భలే అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. ఈ బంగాళదుంప మరీ డ్రైగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం అంత ఆ పచ్చిదనం ఉన్నా పర్లేదు, మనకి ఉండలు కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం బజ్జీ మిశ్రమంలో వేసి ఫ్రై చేసుకోవాలి. హరా మసాలా అంటే గ్రీన్ మసాలా చేయండి. స్టవ్ కట్టేద్దాం, అంతే. దీన్ని కొంచెం చల్లార్చి మనం ఉండలుగా కట్టేసుకుందాం. ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోండి, భలే మజా టేస్ట్, పర్ఫెక్ట్, అంతే. దీన్ని ఇలా 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 కలిపేసి వేడి తగ్గిన తర్వాత ఉండలు కట్టేసుకుందాం. చూడండి, శనగపిండి తీసుకున్నాను, దాంట్లో కొంచెం సోడా వేసుకోండి, లైట్గా ఉప్పు వేయండి. ఫస్ట్ దీన్ని కలిపేసుకొని ఎప్పుడైనా కానీ బజ్జీల మిశ్రమం తయారు చేసేటప్పుడు దాంట్లో మళ్ళీ దానా అవ్వకూడదంటే ఫస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, నీళ్లు వేసి ఇది ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇందులో దానా రాకుండా ఆ దానాలు ఉన్నవన్నీ విరిగిపోతాయి. అదే లేకుండా ఫస్టే మనం ఎక్కువ నీళ్లు పోసామనుకోండి అందులో దానా ఉంటుంది, తర్వాత మనం బజ్జీలు బోండాలు వేసుకునేటప్పుడు సరిగ్గా ఉండదు. తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకోండి, దీంట్లో ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన నీళ్లు పోసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. తర్వాత మన బంగాళదుంప ఉండలు కట్టి మనం దాంతో దీంట్లో ముంచి ఫ్రై చేసేసుకుందాం. మన పిండి మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ ఈ పిండి మిశ్రమం ఎలా ఉండాలి, బజ్జీలకి పర్ఫెక్ట్ పిండి మిశ్రమం తయారైంది. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఆ బోండాలు ఫ్రై చేసినప్పుడు మనకి కరకరలాడుతూ ఉండడం కోసం ఒక 2 చుక్కలు నూనె కూడా ఇందులో వేసుకోవచ్చు, అంతే. పిండి ఇలా కారిపోతూ ఉండాలి, అప్పుడు థిన్ కోటింగ్ ఉంటుంది, మరీ ఎక్కువ కోటింగ్ ఉండకూడదు. ఇలా పర్ఫెక్ట్ బంగాళదుంపతో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని మనకు కావలసిన సైజులో ఇలా ఉండల్లా చేసుకోండి. ఉండలు రెడీ, పిండి మిశ్రమం రెడీ, నూనె కూడా వేడెక్కుతుంది, ఫ్రై చేసుకోవడమే. ఈ బజ్జీల పిండిలో వేసుకొని మన ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఆ తోకలు గీకలు వస్తున్నాయి చూడండి, అవి పల్లీల మిశ్రమం మసాలాలు వేసుకుందాం. ఆ తోకలు ఇవి ఎన్ని వస్తాయి అంత బాగుంటుంది, కానీ దీనికి ఎక్కువ కోటింగ్ పిండి మరీ చిక్కగా చేయకుండా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నాయి. ఇలా కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత రెడీ అయిపోయాయి తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేసేసుకుందాం. ఆహా మన ఈ తోక ముక్కలు ఏ ఉన్నా ఇవి మంచిగా మనం ఇప్పుడు తయారు చేయబోయే చట్నీలో ఇవన్నీ వాడేసుకోవచ్చు. వీటి వల్ల మనం చేసే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిగిలిపోయిన పిండి కూడా మనం బూందీలాగా దీంట్లో వేసేసుకోండి. ఏది వేస్ట్ అవ్వకూడదు. ఆ తోక ముక్కల్లా వీటిని స్లోగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇది చట్నీలో చాలా చాలా బాగుంటుంది. ఆ ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఆ చట్నీ తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకొకటి, ఈ వడాపావులో మనకి మిరపకాయలు చాలా చాలా ముఖ్యమైన పాత్ర. వీటిని లైట్గా కట్ చేసుకోవాలి. మీరు లైట్గా కట్ చేయలేదనుకోండి ఇది ధమాలని పగిలి నూనె మీద పడుతుంది. అందుకని చెప్పేసి ఏంటి ఒక్కసారి మీద నూనె పడింది అనుకోండి ఎంత పెద్ద షెఫ్ అయినా భయం ఉంటుంది. దీన్ని ఇలా ముంచేయండి. అలా లైట్గా కట్ చేసిన మిరపకాయలనే మనం నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే టపా టపా అని పగులుతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. లైట్గా ఒక్క క్షణం చేసేసి పక్కన పెట్టేసుకోండి. అయితే నూనె స్టవ్ కట్టేస్తాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీనిపైన లైట్గా ఉప్పు చల్లేసుకోవాలి. ఇంకా వీలైతే నిమ్మకాయ కూడా ఈ స్టవ్ మీద తీసాను చూడండి. స్టవ్ మీద నిమ్మకాయ నీళ్ళు చల్లారంటే మళ్ళీ నూనె పడుతుంది. ఇలా వీటిపైన ఈ మిరపకాయల పైన వీటిని తర్వాత వడ్డించేటప్పుడు చూపిస్తాను ఏం చేయాలో. కానీ ఇప్పుడు మనం ఒక కారపు మసాలా చట్నీ చేయాలి. అది చేయడం చాలా చాలా ఈజీ. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పల్లీలు కొన్ని, జీలకర్ర, కారం, దీంతోపాటు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ కారపొడి మసాలాకి. అయితే మనం ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్న ఈ బజ్జీ మిశ్రమాన్ని ఇందులో వేయండి. అంతే. ఇప్పుడు దీన్ని పొడి పొడి చేస్తే మీ ఈ వడాపావుకి కావాల్సిన అద్భుతమైన టేస్టీ టేస్టీ కారపొడి రెడీ అయిపోతుంది. వడాపావ్, పావ్ అంటే బ్రెడ్, వడా అంటే ఇది మరి వడాపావ్. కానీ దీంట్లో అసలైన రుచి ఇచ్చేది ఆ మిరపకాయ, ఈ మసాలా. సో చూస్తారు కదా మరి దీన్ని వడ్డించుకోవడం చాలా ఈజీ. మన బ్రెడ్ ఏదైతే ఉందో చూడండి ఇలా ఒక పావు ఇలా వస్తుంది. దీంట్లో ఇలా కట్ చేసి దీని లోపల తినేటప్పుడు వేడి వేడి వడలు తీసి దీని లోపల ఇట్లా కూర్చుతారు. ఈ వడలు ఇలా పెడతారు. కానీ స్పెషల్ వడాపావ్ ఎలా ఉంటుందంటే ఈ మసాలా ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని ఫుల్గా ఇలా వేసేసుకుంటారు. ఇది కొంచెం కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత దీంట్లో వడ పెడతారు. అలాగే కొంతమంది ఉల్లిపాయలు అవన్నీ. కానీ అసలు సిసలైన మజా ఈ రెండింటిని ఇలా కలిపి తింటే. సో తిందాం. ఫస్ట్ ఇంకొక వడ పావు కూడా తయారు చేసేద్దాం. ఇప్పుడు డబల్ మసాలా వేస్తాను. కొంచెం కాదు, పైన కింద రెండింటికి మంచిగా మసాలా పెడదాం. మన వడ పెట్టుకుందాం. తర్వాత ఈ మిరపకాయని కూడా ఇలా పెట్టేసి దీని మిరపకాయ కూడా పెట్టేసేయండి. ఇలా పెట్టి ఈ వడల్ని ఇలా ఒత్తుతారు లైట్గా. మన మిరపకాయ వడాపావ్ రెండు రెడీ. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? మహారాష్ట్రియన్ స్టైల్ వడాపావ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా మిక్సీ జార్లో వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేయడానికి నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి తర్వాత మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి ఉప్పు కూడా వేసి మనం మ్యాష్ చేసిన బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసి చక్కగా కలుపుకోండి. కొంచెం నిమ్మకాయ పిండి దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో శనగపిండి, చిటికెడు సోడా, ఉప్పు వేసి చూపించిన విధంగా పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. మనం బంగాళదుంప ఉండల్ని ఈ పిండి మిశ్రమంలో ముంచి బోండాల్లా ఫ్రై చేసుకుని మంచి రంగు వచ్చిన తర్వాత పెట్టుకోండి. అదే దాంట్లో మిగిలిన బజ్జీ మిశ్రమాన్ని వేసి బూందీలా లేదా కరకరలాడేలా చేసుకుని దీన్ని బ్లెండర్లో వెల్లుల్లి, పల్లీలు, జీలకర్ర, కారపొడి, ఉప్పుతో పాటు ఈ బూందీ మిశ్రమాన్ని కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. మన ఈ చట్నీ, బ్రెడ్, పావు, బోండాలు వీటన్నిటిని తీసుకొని వీటిని చూపించిన విధంగా వడ్డించుకొని వీటితో పాటు ఫ్రై చేసుకున్న మిరపకాయని కూడా వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన మహారాష్ట్రియన్ వడాపావ్.